హాయ్ ఫ్రెండ్స్, అందరికి హాయ్. ఒక భర్త ఒక భార్యతో ఇలా అన్నాడంట, నేను రోజు తాగొచ్చి నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా కదా, మరి నువ్వు తాగకుండా నన్ను ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడంట. అంటే అవునంట, నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి అండి, మీరు కదా నన్ను తాగి గొడవ చేస్తుంది అని. ఇప్పుడు ఆయన అన్నాడంట, నేను అక్కడ ఎంత తాగొచ్చినా ఇక్కడికి వచ్చి నువ్వు చేసే గోలకి దేనికి పనికి రావట్లేదు ఆ తాగటం, అందుకే నేను తాగటం మానేశాను అన్నాడంట. అవునా అండి అన్నంట, నిజంగా నేనే మానేశాను, ఇంక ఇక్కడి నుంచి తాగను అని అన్నాడంట. అయ్యో మా ఆయన ఇంత మారిపోయాడు, సరేనండి మంచిదే కదా తాగటం మానేస్తే అని అన్నాక ఒక రెండు రోజులు మూడు రోజులు నిజంగానే తను తాగలేదంట. తాగకపోతే ఇంకా ఎక్కువ, ఇప్పుడు తాగితే ఎంత తీసుకిస్తారో తాగకుండా ఇంకా ఎక్కువ తీసుకిస్తుందంట. ఏంటి నువ్వు మానేసినాక ఇంకా ఎక్కువ ఏదిస్తున్నావు అని అన్నాడంట. అయ్యో నేనేమేది ఇచ్చానండి, ఇంట్లో లేవు అవి లేవు ఈ లేవు అని చెప్తున్నాను, తీసుకురండి అందంట. అదేంటే ఎప్పుడూ ఇవన్నీ చెప్పలేదు, ఈ రెండు రోజుల నుంచి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ రెండు రోజుల క్రితం అంతకుముందు నుంచి నేను చెప్పానండి మీకు, తాగినాళ్ళు మీకు ఏం జరుగుతుందో తెలియలేదు పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చెప్తుంది మీకు వినిపిస్తుంది అని అందంట. ఇవన్నీ కాదు, నేను తాగితేనే మైండ్ ప్రెజర్ నాకు తగ్గుతుంది, నీ న్యూసెన్స్ నేను తీసుకోను అని చెప్పి వెళ్ళి తాగొచ్చాడంట. తాగొచ్చి ఇంట్లో సీన్ చేశాడంట గొడవ. గొడవ చేస్తే ఇలా కాదండి, మీరు తాగితే ఇలా మా ఆరుస్తున్నారు, తాగకపోతే మంచిగా ఉంటున్నారు, ఎలా ఉంటారు, ఏ తాగిన వాళ్ళు మన ఇంటికే ఎందుకు వస్తున్నారు, పక్కింటికి వెళ్ళొచ్చు కదా, మళ్ళీ అన్నీ మర్చిపోతారు, నన్ను తిట్టినవి పిల్లల్ని తిట్టినవి నా తల్లిదండ్రులు తిట్టిన మర్చిపోతారే, మరి తాగకుండా తాగున్నప్పుడు మరి పక్కింట్లోకి వెళ్ళి తలుపు కొట్టచ్చుగా, మన ఇల్లు మీకు ఎలా తెలుస్తుంది, తెల్లారి అడిగితే నాకేం తెలియదు నేనేం అనలేదని ఎలా చెప్తారు అని అడిగింది. అడిగినప్పుడు వాడు అమ్ము ఇది కనిపెట్టేసింది అని చెప్పి మైండ్ సరే సరే కానీ రాత్రి ఏందో చెప్పావు సరుకులు ఏం గుర్తు ఏం తేవాలి అన్నాడు అని చెప్పి వాడేం చేశాడు తెలివిగా వెళ్ళిపోయాడు. అక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, మీరు తాగి 100 రూపాయలు 200 ఇంట్లో కూరగాయలు బియ్యం తీసుకొని వెళ్తే ఆ రోజు మొత్తం గడిచిపోతుంది, అర్థమవుతుందా? మీరు తాగి ఒక్క పూట మీకు ఒక పూట కూడా ఉండదు ఆనందం, 200 అవని 300 అవని. అదే మీరు కనుక ఆ ఒక్క పూట ఆపుకోగలిగితే రోజు మొత్తం నీ పిల్లలకి నీ తల్లిదండ్రులకి నీ భార్యకి కడుపు నిండా అన్నం పెట్టిన వాడు అవుతాం. ఇంత న్యూసెన్స్ కూడా ఇంట్లో ఉండదు తెలుసా? మన ఇళ్ళల్లో గొడవలు అవుతున్నాయి అంటే దానికి కారణం మందే. ఆ మందు తాగిన మగవాళ్ళు ఏం మాట్లాడతారో తెలియక ఆ ఆడవాళ్ళు ఆ రోషంతో ఏమంటారో వాళ్ళకి గొడవ వచ్చి ఆ టైంలో గొడవలు అయ్యే న్యూసెన్స్లు అయ్యి విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలవలేని వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడి బాధపడే వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బట్టి మీరేమీ అర్థం చేసుకున్నారు, నాకైతే నా లైఫ్లో ఆ మందు ఒక్కటే తీసేస్తే ప్రతి ఆడపడుచు చాలా ఆనందపడుతుంది, ఇంక్లూడింగ్ మగవాళ్ళు కూడా. హెల్త్ ఇష్యూస్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది నా చిన్న మెసేజ్ అన్నమాట. మీరు ఒక్క పూట మాని ప్రేమగా భార్యతో ఉండండి, ఒక పూటే మీకు అర్థమవుతుంది. ఆ ఒక్క పూట ఆ మీరు తాగే డబ్బులతో ఫ్రెండ్స్, ఆ డబ్బులతో మీరు తీసుకొని ఇంట్లో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడకి మీ పిల్లలకి కొనుక్కొని వెళ్ళండి, ఆనందం వేరు, ఆ నవ్వు వేరు. తెలుసా మీకు, అవి కోల్పోయిన వాళ్ళు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలిసే టయానికి ఏం లేదు అక్కడ. ఇక చిన్న మెసేజ్ మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి అయితే చెప్పా. ఓకే, బై ఫ్రెండ్స్.